దేవుని పరిచర్య చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజింపబడింది, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం ఇస్రాయేలు ప్రజల యొక్క చరిత్ర, వారిని దేవుడు పిలుచుకున్న విధానము, వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి విధానము, దేవునికి వారు తిరుగుబాటు చేసినటువంటి విధానము, దేవుడు పలుమార్లు వారిని క్షమించి మరలా ఆయన తన హక్కును చేర్చుకున్నటువంటి విధానము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో జరగబోయే సంగతుల గురించి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి, ఆయన పరిచర్య, ఆయన రాకడ గురించి అనేకమైనటువంటి విషయాలు ప్రవచన వాక్కులుగా తెలియపరచబడ్డాయి. కనుక పాత నిబంధన గ్రంథంలో మనకు చరిత్ర కనిపిస్తుంది, అలాగే పద్యభాగం కూడా కనిపిస్తుంది. కొన్ని పద్యాల రూపంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని రాయడం మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రవచన గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి, రాబో సంగతుల గురించినటువంటి ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్ను అర్థం చేసుకునేటప్పుడు అది చరిత్ర, లేకపోతే అది ప్రవచనమా, లేదంటే అది ఒక పద్య భాగమా అనేటువంటి విషయాలు, ఇలాంటి విషయాలు మనం గ్రహించుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మనకి సులువుగా అది అర్థమైపోతూ ఉంటుంది. అలాగే బైబిల్లో చేయమని కరాఖండిగా చెప్పబడినటువంటి ఆజ్ఞలు మనకు కొన్ని కనిపిస్తాయి. అలాగే ఈ విధంగా చేశారు కనుక ఈ విధంగా జరిగింది అని చెప్పబడేవిగా ఉంటాయి. దాన్ని డిస్క్రిప్టివ్ అంటారు. ప్రిస్క్రిప్టివ్ అంటే మనం చేయవలసినవి చెప్పబడినవి. కనుక ఎవరో ఏదో చేశారు కాబట్టి మనం కూడా అలాగే చేయాలని మనం బైబిల్లో చదివినప్పుడు మనం అనుకోకూడదు. అది దేవుడు మనకు చేయమని చెప్పినప్పుడు, అది ఆజ్ఞ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం అడగాలి. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని, లేకపోతే ఈ యొక్క భాగాన్ని ఎవరు రాశారు? వారు ఎవరికి రాశారు? ఎందుకు రాశారు? ఎప్పుడు రాశారు? ఇలాంటి సంగతులను మనం గ్రహించినట్లయితే మనకు ఆ యొక్క ప్యాసేజ్ అర్థమవడానికి సులువుగా ఉంటుంది. అందుకే ఏమంటూ ఉంటారంటే, వాస్తవానికి బైబిల్ గ్రంథంలో నాకు వచ్చేదాన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్ యొక్క స్థూలమైనటువంటి ఆ యొక్క అవగాహన మనకు ఉండాలి. అదేవిధంగా ఆ బైబిల్ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే కనీసం ఒక 10 వచనాల పైన, 10 వచనాల క్రింద మాత్రమన్నా మనం చదవగలిగిన వారమై ఉంటే ఆ యొక్క కాంటెక్స్ట్ లేదా సందర్భం, నేపథ్యం మనకు అర్థమైనప్పుడు ఎవరు ఈ మాటలు పలుకుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అందులో దేవుడు మనకిచ్చే ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దేవుడు మనకేమైనా వాగ్దానాలు చేస్తున్నాడా, లేదంటే దేవుడు మనల్ని ఏ విషయంలోనైనా సరిచేస్తూ ఉన్నాడా అన్న ఈ మూడు విషయాలు ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా బైబిల్ గ్రంథము దేవుడు రచించిన గ్రంథము గనుక, మానవులు 40 మంది వ్యక్తులను 1600 సంవత్సరాల కాల వ్యవధిలో అనేకమైనటువంటి నేపథ్యాల నుండి వచ్చిన వారిని ఉపయోగించుకొని దేవుడు ఆయన యొక్క ఆత్మచేత ప్రేరేపించి రాయించాడు గనుక, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే గ్రంథ రచయిత అయినటువంటి దేవుడే మనకు అర్థం చెప్పాలి. అందుకే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలి. ఒక నవల చదివినట్టు మనం చదివితే మనకు అర్థం కాదు, కానీ ఈ నేను ఇందాక చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మంచివే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇల్యూమినేట్ చేయాలి, మనల్ని వెలిగించాలి, అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కనుక మనం ప్రార్థించి దేవా దీని అర్థం నాకు చెప్పు అని ప్రార్థించే వారంగా కూడా మనము ప్రత్యేకంగా ఉండాలి. మనం గ్రహించవలసిన మరొక విషయం ఏమిటంటే, వర్డ్ ఆఫ్ గాడ్ ఇంటర్ప్రెట్స్ ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక చోట మనం చదివినప్పుడు దాని అర్థం మనకు సరిగా అర్థం కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మరొక చోట ఎక్కడైనా సరే దానికి కనెక్టెడ్గా ఉన్నాయేమో చూసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని మనం చదివినప్పుడు దాని యొక్క భావం అక్కడ మనకు అర్థమవుతుంది. వీటన్నిటిలో బైబిల్ని అర్థం చేసుకోవడానికి కొన్ని టూల్స్ కావాలి. ఒక మెకానిక్ ఏ విధంగా టూల్స్ అవసరమో మనకు కూడా కొన్ని టూల్స్ కావాలి. కాంకర్డెన్స్, బైబిల్ గ్రంథంలో టాపిక్స్ని బట్టి ఎక్కడ ఏ మాట ఉంటుందో మనకు దొరుకుతుంది. కామెంట్రీస్, అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు ఆ వచనం గురించి ఏం మాట్లాడుతున్నారో అన్నటువంటి కామెంటరీ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కామెంటరీ రాసినటువంటి వారెవరు, దాన్ని ప్రొడ్యూస్ చేసిన వారెవరు మనం చూసుకొని, వారి యొక్క డాక్టర్ని ఏంటో మనం తెలుసుకొని ఆ కామెంటరీస్ మాత్రమే మనం చదవాలి. బైబిల్ డిక్షనరీస్, ఏదైనా ఒక పదం ఉందంటే దాని గురించినటువంటి సవివరమైనటువంటి విషయాలు రాయబడినటువంటి డిక్షనరీస్ మనకు దొరుకుతాయి. కనుక ఇలాంటి టూల్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనము ఎందుకు దేవుడు ఆ వ్యక్తులకు ఇది రాయించారు, దాని ద్వారా దేవుడు ఏమి తెలియజేయాలనుకుంటున్నారు, నేడు నాకు దేవుడు ఏమి తెలియజేయాలనుకుంటున్నారో మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము అర్థం చేసుకోగలం. తద్వారా దేవుని పరిచర్యలో మనం ముందుకు కొనసాగలం. గాడ్ బ్లెస్ యూ.